ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఒకప్పటి ఫ్రాంచైజ్, చాలా సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. 8 ఏళ్ల గ్యాప్లో 5 సార్లు ఛాంపియన్స్గా నిలిచారు. చెన్నై టీం తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీజన్స్లో కప్పులు గెలుచుకున్న 2 టీమ్గా నిలిచారు. అంతేకాదు, ముంబై ఇండియన్స్ అంటే ఒక యూనిటీ. వాళ్ళ టీం మొత్తాన్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి వన్ ఫ్యామిలీ అనే నేమ్ కూడా ఉంది. అయితే కట్ చేస్తే ఐపీఎల్ 2024లో సీన్ మొత్తం రివర్స్ అయింది. వన్ ఫ్యామిలీ కాస్త సో మెనీ ఫ్యామిలీస్గా మారిపోయింది. సో ఇలా ఎందుకు జరిగిందో నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ తర్వాత ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నారు. అదేంటంటే, జీటీ టీమ్కి క్యాప్టెన్ అనుకున్న హార్దిక్ పాండ్యాను ముంబై టీంలోకి ట్రేడ్ చేసుకోవడమే కాకుండా అతనికి క్యాప్టెన్సీ కూడా అందించారు. సో ఇక్కడ నుండి అయితే ముంబై టీంలో కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. ఐపీఎల్ ఎప్పుడు లేని విధంగా వాళ్ళ ఫ్యాన్ బేస్ రెండుగా చీలిపోయింది. అలాగే సోషల్ మీడియాలో చూసుకున్న పెద్ద ఎత్తున రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఆ టీంను అన్ఫాలో చేశారు. సో ఇలా టోర్నీ స్టార్ట్ కాకముందే మన ముంబై ఇండియన్స్ విషయంలో చాలా కాంట్రవర్సీస్ చూసాం. అయితే టోర్నీ స్టార్ట్ అయిన తర్వాత ముంబై టీం మ్యాచ్లు గెలవడం మొదలు పెడితే ఈ కాంట్రవర్సీ ఆగిపోతుందని చెప్పి అందరం ఎక్స్పెక్ట్ చేశాం. కానీ రియాలిటీలో చూసుకుంటే టోర్నీ స్టార్ట్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. రోజు రోజుగా టీం యొక్క వాల్యూ కిందకి దిగజారిపోతుంది. అది ఎంతలంటే మన రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చూసాం, సొంత క్రౌడే ముంబై క్యాప్టెన్ బూ చేశారు. సో హార్దిక్ పాండే ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ కావడం వల్ల వచ్చిన లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇన్ఫ్యాక్ట్ తాజాగా ముంబై ఇండియన్స్కి సంబంధించి మరో కాంట్రవర్షియల్ ఇష్యూ బయటకు వచ్చింది. సో నేనైతే న్యూస్24 వాళ్ళు ఎంఏ డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి ఒక కీలకమైన రిపోర్ట్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే, రోహిత్ శర్మ హార్దిక్ పాండే క్యాప్టెన్సీ విషయంలో చాలా అసహనంగా ఉన్నాడంట. జరిగిన 3 మ్యాచ్లు హార్దిక్ పాండే చేసిన క్యాప్టెన్సీ రోహిత్ శర్మకు నచ్చలేదంట. అండ్ దీనివల్ల అతనైతే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ వదిలేయడానికి సిద్ధమయ్యాడంట. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్కి మెయిన్ హెడింగ్ అయితే ఇదే, హార్దిక్ పాండే క్యాప్టెన్సీ పట్ల అన్హ్యాపీగా ఉన్న రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ను వదిలేయబోతున్నాడు అని చెప్పారు. సో ఈ రిపోర్ట్లు ఇంకా డీప్లోకి వెళ్తే ముంబై ఇండియన్స్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ గురించి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అండ్ అవేంటంటే, ఆబ్వియస్లీ రోహిత్ శర్మకు హార్దిక్ పాండే క్యాప్టెన్సీ నచ్చలేదు. అండ్ దీనివల్ల డ్రెస్సింగ్ రూమ్లో ప్లేయర్స్ మధ్య వాగ్వాదాలు వస్తున్నాయంట. అంటే ఎలా అంటే, మనం గల్లీ క్రికెట్లో ఆర్గ్యూ చేసుకుంటాం కదా, నువ్వు అలా చేయబట్టే మ్యాచ్ ఓడిపోయింది, ఇలా చేసుంటే మ్యాచ్ గెలిచే వాళ్ళం, తప్పంతా నీదే, ఇలా మ్యాచ్ అయిపోయిన తర్వాత రకరకాలుగా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటాం. సో ప్రజెంట్ ముంబై డ్రెస్సింగ్ రూమ్లో కూడా పరిస్థితి అలానే ఉందంట. వన్ ఫ్యామిలీ కాస్త డివైడ్ అయిపోయి డ్రెస్సింగ్ రూమ్లో ఒకరి మీద ఒకరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారంట. అది కూడా పర్టికులర్గా ఎంఏ డ్రెస్సింగ్ రూమ్ 2 గ్రూప్స్గా విడిపోయి ఇలా ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారంట. సో ఈ విషయాలని ముంబై టీం తరఫున ఆడుతున్న ఒక ప్లేయర్ ఒక కన్ఫర్మ్ చేసి చెప్పాడని న్యూస్24 వాళ్ళు మెన్షన్ చేశారు. బట్ ఆ ప్లేయర్ పేరేంటో మెన్షన్ చేయలేదు. ఎనివి రిపోర్ట్ యొక్క అవుట్లైన్ చూసుకుంటే మాత్రం కొంతవరకు అండర్స్టాండబుల్గానే ఉంది. అంటే వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ లేనట్టు కనిపిస్తుంది. సో మనం ఆల్రెడీ వాళ్ళు మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఫీల్డ్లో చూస్తున్నాం, ముంబై ప్లేయర్స్ ఎవరు కూడా పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి గేమ్ ఆడట్లేదు. మెయిన్లీ వాళ్ళ క్యాప్టెన్ హార్దిక్ పాండే రోహిత్ శర్మ మరియు బుమ్రాతో పెద్దగా డిస్కషన్స్ చేయట్లేదు. తను ఓన్గా డిసిషన్స్ తీసుకుని ముంబై టీంను లీడ్ చేస్తున్నాడు. ఇక ఫ్యాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ముంబై టీం 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు కూడా వాళ్ళ నిరసన తెలియజేశారు. మెయిన్లీ టాస్ టైంలో ప్రతిసారి కూడా హార్దిక్ పాండేను బూట్ చేస్తున్నారు. సో ముంబై ఇండియన్స్ టీం అయితే ప్రజెంట్ వాళ్ళు ఆడిన 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి అలవాటే, చాలాసార్లు స్టార్టింగ్ మ్యాచెస్లో ఓడిపోయి తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళి కప్పులు గెలుచుకునే సీజన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, టీంలో యూనిటీ లేదు. ప్రీవియస్గా స్టార్టింగ్లో ఓటములు ఎదురైన వాళ్ళు వన్ ఫ్యామిలీలోనే ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ టీంలో యూనిటీ లేదు. ఇన్ఫాక్ట్ ముంబై టీం విషయంలో ముందు చెప్పుకున్నట్టు 2 గ్రూప్స్ ఉన్నాయంట. ఒక గ్రూప్లో రోహిత్ శర్మ, బుమ్రా మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉంటే, 2వ గ్రూప్లో హార్దిక్ పాండే మరియు ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారంట. అయితే హార్దిక్ పాండేకి ఓనర్స్ యొక్క సపోర్ట్ ఉండడం వల్ల అతనైతే టీంలో లీడ్ చేయగలుగుతున్నాడు. ఐ మీన్ క్యాప్టెన్గా అందరినీ కమెంట్ చేయగలుగుతున్నాడు. ఈవెన్ ఇప్పటివరకు హార్దిక్ పాండే చూసుకుంటే రోహిత్ శర్మకు క్లోజ్గా ఉండే ప్లేయర్స్కి టీంలో ఛాన్స్ ఇవ్వట్లేదు. ఐ మీన్ 1 మ్యాచెస్లో ఆకాష్ మద్వాల్ని ఆడించలేదు. అలాగే ఇప్పటివరకు నెహల్ వద్రాని కనీసం గ్రౌండ్లో కూడా దింపలేదు. సో వీళ్ళిద్దరు కూడా రోహిత్ శర్మకు చాలా క్లోజ్గా ఉండే ప్లేయర్స్. అండ్ దీనివల్ల హార్దిక్ పాండ్యా వాళ్ళని కావాలని పక్కన పెడుతున్నాడని చెప్పి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అదే ఒకప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో చూసుకుంటే చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేది. ఇన్ఫాక్ట్ ఆ టీం ఓనర్ వచ్చి ఆ రోజు బాగా పెర్ఫామ్ చేసిన ప్లేయర్స్కి మెడల్స్ కూడా అందించేవారు. సో మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే, మనం లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్లో మన టీం అనే డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ చూసాం. అందరూ కూడా చాలా కలిసిపోయి గేమ్ను బాగా ఎంజాయ్ చేసేవారు. మెయిన్లీ సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా అందరూ కూడా ఒక్కటిగా ఉండేవారు. అలాగే మన ఫీల్డింగ్ వచ్చి ఒక మెడల్ ఇవ్వడం, అలాగే దాన్ని చాలా డిఫరెంట్ వేలో ప్రజెంట్ చేయడం, ఇలా మన డ్రెస్సింగ్ రూమ్లో అట్మాస్ఫియర్ చాలా బాగుండేది. సో యాక్చువల్గా ఇలాంటివన్నీ ప్రీవియస్గా ముంబై ఇండియన్స్ టీం యొక్క డ్రెస్సింగ్ రూమ్లో ఉండేవి. వాళ్ళు నిజంగానే డ్రెస్సింగ్ రూమ్లో ఒక వన్ ఫ్యామిలీలో కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి మొత్తం మారిపోయింది. ఈవెన్ వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ కోచెస్ కూడా హార్దిక్ పాండే క్యాప్టెన్సీ విషయంలో అన్హ్యాపీగా ఉన్నట్టు న్యూస్ వస్తుంది. సో ఆల్రెడీ మనం సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన వాటిలో చూసాం, హార్దిక్ పాండే బౌండర్లైన్ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే లసిత్ మలింగ తన చైర్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ పాలార్డ్ వికెట్ చేద్దామనుకున్నాడు, బట్ అతను ఆపి లసిత్ మలింగ పక్కకు వెళ్ళిపోయాడు. ఇక వీటితో పాటు హార్దిక్ పాండే ఫీల్డ్ సెట్ చేసినప్పుడు రోహిత్ శర్మ ఎలా బిహేవ్ చేస్తున్నాడు కూడా మనం ఆల్రెడీ చూసాం. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజెంట్ రోహిత్ శర్మ అయితే హార్దిక్ పాండే విషయంలో అంత హ్యాపీగా లేడు. 2025 ఐపీఎల్ కోసం ఎలానూ మెగా ఆక్షన్ జరగబోతుంది. అండ్ ఆ మెగా ఆక్షన్లోకి ముంబై టీంను వదిలేసి రోహిత్ శర్మ రావాలనుకుంటున్నాడంట. సో దీనికి పాసిబిలిటీ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ కనుక ఆక్షన్లోకి వస్తే టీమ్స్ కోట్లు కుమ్మరించి అతను కళ్ళ కద్దుకుని తీసుకుంటాయి. సో తనకున్న లెగసీకి అతను బయటకు వస్తే ఖచ్చితంగా చాలా వాల్యూ ఉంటుంది. అండ్ అతను వెళ్ళిపోతానంటే ముంబై టీం కూడా ఆపలేదు. ఎలా అయితే హార్దిక్ పాండేను గుజరాత్ టీం ఆపలేకపోయిందో అలానే ముంబై టీం కూడా రోహిత్ శర్మను ఆపలేదు. బట్ ఈ విషయంలో మరో కోణం చూసుకుంటే హార్దిక్ పాండేని క్యాప్టెన్సీ నుండి తప్పించి రోహిత్ శర్మకు తిరిగి బాధ్యతలు అందిస్తారని చెప్పి న్యూస్ వస్తుంది.
సో యాక్చువల్గా అంబే టీం హార్దిక్ పాండ్యాని ఎందుకు క్యాప్టెన్గా తెచ్చుకున్నారు? వాళ్ళు లాస్ట్ ఇయర్స్లో కప్పు గెలవలేదు కాబట్టి. సో ప్రీవియస్గా 2013 నుండి 2020 వరకు చూసుకుంటే వాళ్ళకి ఎలా 3 సంవత్సరాలు డ్రాట్ లేదు. ఐ మీన్ ఆడ్ నెంబర్ వచ్చిన ఇయర్స్ అన్నింటిలో కప్పు గెలిచారు, మధ్యలో ఒక సంవత్సరం మాత్రమే కప్పు గెలవకుండా ఉండేవాళ్ళు. కానీ లాస్ట్ ఇయర్స్లో ఒక్క కప్పు కూడా రాకపోయేసరికి ఆ టీం కొంతవరకు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మెయిన్లీ లాస్ట్ ఇయర్స్లో చూసుకుంటే 2 సార్లు ముంబై టీం కనీసం ప్లే ఆఫ్స్కు కూడా క్వాలిఫై అవ్వలేకపోయింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కప్పులు గెలవకపోతే ఎక్కడైతే బ్రాండ్ వాల్యూ పడిపోతుందేమని చెప్పి వాళ్ళు హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా తెచ్చుకున్నారు. అండ్ హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా తెచ్చుకోవడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ అతను జీటీ టీమ్ తరఫున సక్సెస్ అవడం. 2 సంవత్సరాలు అతను గుజరాత్ టైటన్స్కు క్యాప్టెన్గా చేశాడు. అండ్ 2 ఇయర్స్లో ఒకసారి కప్పు గెలిస్తే ఒకసారి ఫైనల్కి వచ్చారు. సో ఎంత సక్సెస్ఫుల్ క్యాప్టెన్ మన టీంలో ఉంటే బాగుంటుంది అనుకున్నారు. మెయిన్లీ లాస్ట్ ఇయర్స్లో హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యూచర్ క్యాప్టెన్ అంటే కూడా ప్రొజెక్ట్ అయ్యింది. సో ముంబై టీం హార్దిక్ పాండ్యాని తెచ్చుకుంది కప్పును గెలవడం కోసం. అఫ్కోర్స్ అమ్మాయి కోవౌండర్ అండ్ ఆకాశ్ అంబానీకి హార్దిక్ పాండ్యా అంటే చాలా ఇష్టం. ఐ మీన్ వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. సో ఆ ఫ్రెండ్షిప్ కూడా హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై టీంలోకి రావడానికి హెల్ప్ చేసింది. అయితే ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు ఏదో కప్పు గెలిపించేస్తాడని చెప్పి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు. కానీ హార్దిక్ పాండ్యా చూసుకుంటే 3 మ్యాచ్లో క్యాప్టెన్గా చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇన్ఫాక్ట్ క్యాప్టెన్గా మాత్రమే కాదు, యాజ్ ఎ ప్లేయర్గా చూసుకున్నా పెద్దగా రాణించింది ఏమీ లేదు. సో గుజరాత్ టైటన్స్ లాంటి ఒక యావరేజ్ టీమ్ అంత అద్భుతంగా లీడ్ చేసిన హార్దిక్ పాండ్యా ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మెయిన్లీ ప్రజెంట్ అమ్మే టీం చాలా బ్యాలెన్స్డ్ మరియు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అయినా కానీ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో వాళ్ళ టీంకి ఒక్క విజయాన్ని కూడా అందించలేకపోయాడు. సో బిజినెస్ మ్యాన్ సైకాలజీ ప్రకారం చూసుకుంటే వాళ్ళు మంచి రిజల్ట్ కోసం ఒక క్యాప్టెన్ అపాయింట్ చేసుకున్నారు. బట్ ఆ క్యాప్టెన్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు, దీంతో వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రావట్లేదు. సో ఆబ్వియస్లీ ముంబై టీం క్యాప్టెన్స్ చేంజ్ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇన్ఫాక్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో కూడా ఇలాంటిదే చూసాం. ధోని తన క్యాప్టెన్సీని జడేజాకి ఇచ్చిన తర్వాత ఆ టీం మంచి రిజల్ట్స్ చూడలేదు, దీంతో తిరిగి మళ్ళీ మిడ్ సీజన్లోనే ధోని క్యాప్టెన్ అయ్యాడు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ముంబై ఇండియన్స్ టీంలో కూడా రావచ్చు. బట్ జరగడానికి ఇంకా 2-3 మ్యాచ్లు పట్టచ్చు. ఐ మీన్ హార్దిక్ పాండ్యాకి మరో 2-3 మ్యాచ్లో ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఒకవేళ ముంబై టీం ఆ మ్యాచ్లో కూడా ఫెయిల్ వరుసగా 5-6 మ్యాచ్లు ఓడిపోతే అప్పుడు ఖచ్చితంగా క్యాప్టెన్ మార్చే విషయంలో గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. బట్ ఎనివుడు మళ్ళీ మిడ్ సీజన్లో హార్దిక్ పాండ్యాని క్యాప్టెన్గా తీసినా కూడా ఆ టీంలో పెద్దగా మార్పు రాకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ మొత్తం కలుషితం అయిపోయింది. ఇక ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ టీం కలెక్టివ్గా పెర్ఫామ్ చేయడం కొంతవరకు కష్టమే. అలాగే రోహిత్ శర్మ తిరిగి తన క్యాప్టెన్సీని తీసుకుంటాడో లేదనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఒకవేళ అతనికి ఇష్టం లేకపోతే క్యాప్టెన్సీని రిజెక్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ మెగా ఆప్షన్లోకి రావచ్చు. సో ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ టీం విషయంలో చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి. అండ్ వీటన్నింటికి ఫుల్ స్టాప్ పడాలంటే వాళ్ళు జరగాల్సింది ఒక్కటే, కంటిన్యూస్గా మ్యాచ్లు గెలవాలి. ఎప్పుడైతే టీం కంటిన్యూస్గా గెలవడం మొదలు పెడుతుందో ఆటోమేటిక్గా కాంట్రవర్సీస్ అన్ని బయటకు పోతాయి. అలా కాకుండా వాళ్ళ ఆటంలో ఇలానే కంటిన్యూ అయితే ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. సో ఇప్పటికే అమ్మే ఫ్రాంచైజ్ ఓనర్స్ చాలా లాగారు, ఇంకా తెగే వరకు లాగితే ఆ టీం నాశనం అయిపోతుంది. ఇప్పటికైనా వాళ్ళ టీంలోకి యూనిటీని తీసుకురావాలి. హార్దిక్ పాండ్యా మీద రోహిత్ శర్మని దగ్గర కూర్చోబెట్టి టీం మొత్తాన్ని మోటివేట్ చేయాలి. లేకపోతే ముంబై టీం ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం పక్కన పెడితే పాయింట్స్ టేబుల్ మళ్ళీ లాస్ట్ ప్లేస్లో మిగిలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎలానో ఆ టీంకి మెంటర్గా సచిన్ టెండూల్కర్ లాంటి ఒక దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. సో అతను జాగ్రత్తగా యూజ్ చేసుకుని ముంబై ఓనర్స్ తమ టీంలో ఉన్న గొడవలను సర్దుమణిగేలా చేసుకోవచ్చు. మెయిన్లీ హార్దిక్ పాండ్యా మీద రోహిత్ శర్మ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇస్తే కంప్లీట్గా ఫ్యాన్స్ ఒక మైండ్ సెట్ మారిపోతుంది. వాళ్ళు ఇంకా హార్దిక్ పాండ్యాని ట్రోల్ చేయడం అనేసి ముంబై టీంకి సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. లేకపోతే ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యా ఎప్పుడు టాస్క్ వెళ్ళినా అతని విషయంలో బూయింగ్గా చేస్తారు. సో ఇదైతే ప్రజెంట్ ఒక ఎంటర్టైన్మెంట్లోనే ఉన్నప్పటికీ ఫ్యూచర్లో మన టీమిండియాకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మెయిన్లీ ఐపీఎల్ తర్వాత వెంటనే మన వాళ్ళు T20 వరల్డ్ కప్ ఆడబోతున్నారు. సో అక్కడ కూడా రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యా మధ్య ఇలాంటి గొడవలు జరిగితే మన టీమిండియాకు చాలా నష్టం. సో నేనైతే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ విషయంలోని కాంట్రవర్సీ త్వరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నా. మరి మీరు ప్రజెంట్ రోహిత్ శర్మ విషయంలో ఏమనుకుంటున్నారు? అతను మళ్ళీ అమ్మాయి క్యాప్టెన్గా అయితే బాగుంటుందా, లేకపోతే బయటకు వచ్చేసి వేరే టీం తరఫున ఆడితే బాగుంటుందా? కింద కామెంట్ చేయండి.